హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నోరూరించే జిలేబీ మన రెసిపీ. అది కూడా పిండిని అప్పటికప్పుడు కలుపుకుని ప్రిపేర్ చేసుకునే ఈ జిలేబీని ఈ వీడియోలో చూసేద్దాము. నేనైతే తిని చూసానండి, స్ట్రీట్ స్టైల్ టేస్టే వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని స్ట్రీట్ స్టైల్ జిలేబీ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వెడల్పాటి ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల షుగర్ని తీసుకుని దానికి 1 కప్పు నీటిని యాడ్ చేసి 2 లేదా 3 యాలకులు వేసేసి బాయిల్ చేసుకుందాము. ఇది బాయిల్ అయ్యేలోపు మనం పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మరొక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి ఈ పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేసి ఇంకొకసారి కలుపుకుందాము. ఆ తర్వాత ఈ పిండిలోకి 1 కప్పు నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుందాము. సో మనకి పిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ 1 కప్పు నీళ్ళతో కరెక్ట్గా వస్తుంది. సో ఆ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన రెడీగా పెట్టుకుందాము. ఈలోపు మనం బాయిల్ చేసుకుంటున్న పంచదార పాకాన్ని ఒకసారి చూసుకుందాము. అండ్ దీంట్లోకి మనకి కావాల్సిన కలర్, అది ఆప్షనల్ అండి. మీకు బయట దొరికే జిలేబీ కలర్ రావాలి అనుకుంటే మాత్రమే ఈ యెల్లో కలర్ని కానీ ఆరెంజ్ కలర్ని కానీ యాడ్ చేసి ఒకసారి పాకాన్ని టెస్ట్ చేసుకుందాము. మనకి పాకం ఇలా జిడ్డు జిడ్డుగా అతుక్కుంటే సరిపోతుంది, తీగ పాకం రానవసరం లేదు. సో స్టవ్ని ఆపేసుకుని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒక జిప్ లాక్ కవర్లో కానీ ఒక పాల కవర్లో కానీ తీసుకుని కోన్ లాగా తయారు చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కోన్కి మనం హోల్ని పెట్టుకుందాము. అది మరీ లావుగా కాకూడదు, మరీ సన్నగా కాకూడదు. సో నూనె కాగింది లేదా అన్నది చెక్ చేయడానికి ఒక డ్రాప్ పిండిని నూనెలో వేస్తే అది నెమ్మదిగా పైకి తేలుతూ ఉండాలండి. ఆ విధంగా నూనె వేడెక్కితే సరిపోతుంది, మరీ వేడి అవసరం లేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా మధ్యలోకి స్టార్ట్ చేసి 3-4 రౌండ్స్ వేసి మళ్ళీ మధ్యలోకి ఎండ్ చేసేలాగా పిండిని వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటే సరిపోతుంది. మనకి నూనె కూడా కొంచెమే హాట్గా ఉంది కాబట్టి, మరీ అంత వేడిగా లేదు కాబట్టి చెయ్యి కాలుతుంది సెగ వల్ల అన్న ప్రాబ్లం ఏముండదు. అండ్ జిలేబీలు కూడా ఒకటి వేసిన తర్వాత అది తేలి పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకోటి వేసుకోవాలి. సో ఈ విధంగా మనకి బాండీలో పట్టినన్ని జిలేబీలని వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి క్రిస్పీగా అవుతాయి. ఇలా ఫ్రై అయిన ఈ జిలేబీల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి, అది కూడా వేడిగా ఉండాలండి పాకం. సో మనం ఫ్లేమ్ అని ఆపేయకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటే కూడా సరిపోతుంది, పాకం అనేది వేడిగా ఉంటుంది. వీటిలోకి వేసేసి బాగా డిప్ చేసుకుని మళ్ళీ 2వ వాయ జిలేబీ వచ్చేంత వరకు వీటిని ఇదే పాకంలో ఉంచి నాననిస్తే మనకి క్రిస్పీ క్రిస్పీగా లోపల ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే జిలేబీలు రెడీ అయిపోయి ఉంటాయి. సో టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. తిరిగి మరొక రుచికరమైన రెసిపీతో ఇంకొక వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.